టీవీ 72 న్యూస్ కి స్వాగతం. నేను మీ సాహితి. మానవాళిక ప్రమాదకరంగా మారిన కరోనా వ్యాధి సోకకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఇంటి బయటకు రావద్దని చీకోడ్ ఎంపీటీసీ లచ్చమ్మగారి రామరెడ్డి సూచించారు. ఆదివారం దుబ్బాక మండలం ఆరేపల్లి కమ్మర్పల్లి గ్రామంలో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులైన వంట నూనె, కందిపప్పు, గోధుమ పిండి, సబ్బులు ఆయన ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా వైరస్ రోజు రోజుకు విస్తరిస్తుందని, దీనికి మందు లేదని, నివారణ ఒకటే మార్గమన్నారు. స్వీయ నిర్బంధాన్ని ఖచ్చితంగా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శెట్టి సంతోషం కృష్ణంరాజు, ఉప సర్పంచ్ బాలాగౌడ్, పిఎస్సిఎస్ డాక్టర్ చెలుకుల మధుసూదన్ రెడ్డి, మాజీ సర్పంచ్ బాలయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కరోనా వ్యాధి అనేది ప్రపంచవ్యాప్తంగా మానవ ప్రజలందరినీ కంటి మీద కునుకు లేకుండా నిద్రపోవాలంటే కూడా అసలు నిద్రపట్టట్లేదు. అట్లాంటి వ్యాధి తరుముకొస్తూ ఉంది. ఇది మన భారతదేశంలో ఒక రకంగా చెప్పుకోవాలంటే తక్కువగా ఉంది, కానీ మిగతా దేశాలను పోల్చుకుంటే తక్కువ ఉంది. కానీ రాను ఇది మనం ఇండ్లకే పరిమితం కాకుండా బజార్లోనే మనం తిరుగుదామని అంటే ఈ వైరస్ మన ఇంటి దాకా వస్తుంది. అందుకే మనం అంతా కూడా ఇండ్లకే పరిమితం కావాలి. ఏదన్నా నిత్యావసర వస్తువుల విషయంలో కానీ, ఏదన్నా మనకు నిజంగానే మెడికల్ గోళీలకు సంబంధించి కానీ, ఏదన్నా మనం తినడానికి వస్తువులు కానీ, దానికోసం పోయినప్పుడే ఒంటరిగా పోవాలి. కానీ ఒకరు ఇద్దరు ముగ్గురు కలిసి బండి మీద పోవడం, తిరగడం, అవన్నీ మానుకోవాలి దయచేసి.